అంటే ఇప్పుడు ఈ బడ్జెట్లో గతంలో కంటే ద్రవ్య లోటు ద్రవ్య లోటును 5.6కు కట్టడి చేశారు, నియంత్రించారు. అవును. సో ఆ విధంగా ఎలా చూడవచ్చు అది? అది గత బడ్జెట్ నుంచి ఫిస్కల్ కన్సల్టేషన్ అంటూ ఉండేది. ఆ ఫిస్కల్ కన్సల్టేషన్కి గత రెండు బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లోనూ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనపడుతోంది. అంటే దాన్ని అంతకుమించి పెంచకుండా చేస్తున్నారు. అది ఒక రకంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. కానీ అది ఎంతవరకు ఆచరణ సాధ్యము, నిజానికి అది ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, అంటే డిఫిషిట్స్ కరెంట్ అకౌంట్ డిఫిషిట్స్ నేపథ్యంలో అది ఎంతవరకు సాధ్యవంతమైనది మనకి ఒక 6 నెలలు గడిస్తే తప్ప తెలియదు. ఇప్పుడు మనం జీడిపి 7% గ్రోత్ అంటున్నాం. అవును, అది ప్రొజెక్ట్ చేశారు. మరోవైపు 5.6 ద్రవ్య లోటు, అంటే ఈ రెండు కూడా శుభ సంకేతాలు కావంటారా? అంటే మనకు ఒక గ్రోత్ రేట్ పెరుగుతుంది, మొత్తం స్థూల ఆదాయం పెరుగుతుంది, మరోవైపు ద్రవ్య లోటు తగ్గిస్తున్నారు. సో ఎట్లా మరి ఎట్లా చూడవచ్చు? అది పాజిటివ్ అనండి. నిజానికి మిగతా దేశాలతో పోలుస్తుంటే మనం కొంత పాజిటివ్ గ్రోత్ రేట్ని మనం మెయింటైన్ చేస్తున్నాము. అలాగే ద్రవ్యోల్బణం కట్టడి అయింది అనుకుంటున్నాం తప్ప అది రియల్ టర్మ్స్ రియల్ ఇన్ఫ్లేషన్ రేట్స్ మాత్రం ఇప్పటికి ఇంకా హైగానే ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ఇవాళ ప్రొజెక్షన్ మాత్రమే అంటారు. ప్రొజెక్షన్ మాత్రమే అది. ఎందుకంటే మీకు గత సంవత్సరం హోల్సేల్ ప్రైస్తో చూసుకుంటే ఈసారి హోల్సేల్ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా చాలా ఎక్కువ స్థాయిలోనే ఉన్నది ఇప్పటికీ కూడా. ఇవాళ నైట్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే చర్యల ప్రకారం మనం ఇంకొక వారం రోజుల్లో మళ్ళీ మన ఆర్బీఐ కూడా సమావేశమయ్యి మళ్ళీ ఒక దఫా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచకుండా ఆర్బీఐ స్థిరంగా రేట్లు కనుక పెంచుతున్నట్టయితే ద్రవ్యోల్బణం కట్టడిగా ఉందని మనం భావించాలి. సో ఒకవేళ మళ్ళీ ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచింది, ఒక 25 బేసిస్ పావు శాతమో లేకపోతే 1/2 శాతం కన్నా తక్కువగానో పెంచిందంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికీ ఇంకా ధరల అదుపు ధరలేదు, ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ ఒక అలారమింగ్ కండిషన్స్లోనే ప్రమాదకర స్థాయిలోనే ఉందని మనం భావించాలి. ఈ బడ్జెట్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది, ఏ రాష్ట్రానికి కేటాయించే విధంగా కర్ణాటకకు 5,300 కోట్లతో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నారు. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరుతోనూ మారుమూల లేదా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమని కేటాయించారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇది రాజకీయ నిర్ణయం కింద మనం చూడాలి, రాజకీయ కేటాయింపులు అనాలి. ఎందుకంటే కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయి, దక్షిణాది రాష్ట్రాల్లో అది బీజేపీ పాలిత రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కర్ణాటక మాత్రమే. ఇప్పుడున్న సర్వేల ప్రకారం మళ్ళీ అక్కడ బీజేపీ అధికారంలో వస్తుందన్న దాని మీద 50-50 ఛాన్సెస్, అంటే హంగు రావచ్చు అని ఒక అంచనాలు ఉన్నాయి. దాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఒక రాజకీయ నిర్ణయంగా ఈ కేటాయింపులు జరిగి ఉండొచ్చు. అది దాంట్లో ఇంకా వేరే ప్యూర్లీ పొలిటికల్ పొలిటికల్ నిర్ణయం మాత్రమేగానే మనం చూడాలి. అంటే మరోవైపు ఇక్కడ ఈ కొన్ని నెలల్లో ఇక్కడికి వస్తుంది, కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి, కానీ ఇదే ఎన్నికల సంవత్సరంలో ఇదే బడ్జెట్కు ముందే తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నాయి. మరి తెలంగాణలో అధికారం రావాలనుకుంటున్న బీజేపీకి ఇది ఇరకాటమైన పరిస్థితి కాదా? అవును కాదు, రెండు రకాలుగా చూడాలి. ఒకటి, ఎందుకంటే అధికారంలో లేదు, ఇక్కడ అధికారంలో రావాలనుకోవడం వేరు, అధికారంలో ఉండి కాపాడుకోవడం వేరు, ఆ రకంగా చూడాలి మనం. సో ఇక్కడ బీజేపీకి ఏం చేస్తుంది, ముందు ఏం చేస్తుంది అన్న దాని మీద ఇక్కడ విన్ అవ్వడానికి కొత్తగా తైలాలు ప్రకటించకుండా ఉన్న ప్రభుత్వం మీద లోటుపాట్లు చూపించి దాని నుంచి బెనిఫిట్ పొందాలన్న స్ట్రాటజీ ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. అంతమించి నాకు వేరే కేటాయింపులు జరపకపోవడానికి కారణాలు ఏం కనబడట్లేదు. రాజకీయ నిర్ణయం మాత్రమే, అది ఒక కర్ణాటకకు మాత్రమే ఇచ్చారు.